రేపు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈసారి బిఆర్ఎస్ నుంచి ఒక్కరంటే ఒక్కరిని కూడా అసెంబ్లీలోకి అడుగు పెట్టడం చెప్పి పొంగులేటి శపథం చేశారు తగినట్టు తగినట్టుగాని ఆయన తన వ్యూహాలకు పదును పెడుతున్నారు దీనిలో భాగంగానే మిషన్ ట్వంటీ ఫైవ్తో తో మళ్ళీ వార్తలు నిలిచారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఒక సీక్రెట్ సర్వే నిర్వహిస్తున్నారు ఇదే మిషన్ ట్వంటీ ఫైవ్ మిషన్ ట్వంటీ ఫైవ్ వ్యూహంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఉన్నారు అయితే పక్కాగా గెలవాలని ప్లాన్ తో ఆయన అడుగులు వేస్తున్నారు ఈ మాజీ ఎంపీ ఐదు జిల్లాల్లో నలభై సీట్లలో సీక్రెట్ సర్వే నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇరవై ఐదు నియోజకవర్గాల టార్గెట్ గా తన వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది ఖమ్మం నల్గొండ రంగారెడ్డి వరంగల్ మహబూబ్ నగర్ జిల్లాలపై ఆయన ఫోకస్ చేశారు సర్వేలో కీలకంగా ఓ ఖమ్మం నేత ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ఐపాక్ టీమ్ తో వరుస భేటీలు జరుపుతున్నారు హైదరాబాద్ కేంద్రంగా ఐపాక్ టీమ్ దీని మీద వర్కౌట్ చేస్తోంది ప్రస్తుతానికి మూడు సర్వేలు రెడీ అయితే కేసీఆర్ వ్యతిరేక శక్తులను ఏకం చేయడమే ఇప్పుడు దీని లక్ష్యంగా కనిపిస్తోంది కొత్త బీసీసీఎం అభ్యర్థి నిదంతో ఈసారి ఈ సర్వే జరుపుతున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా తెర వెనుక కాంగ్రెస్ బీజేపీ నేతలతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టుగా మనకి అర్థమవుతోంది ఏదైనా ఏది ఏమైనప్పటికీ జూన్ తొమ్మిదిలోగా తెలుస్తానంటున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యతిరేకుల నియోజకవర్గాలు ఆయన ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది ఇరవై ఐదు స్థానాలకు అభ్యర్థుల లిస్టు రెడీ చేస్తున్నారు పొంగులేటి జాతీయ పార్టీలతో అవగాహన కుదరకపోతే టార్గెట్ ట్వంటీ ఫైవ్ గా ముందుకు వెళ్లాలని ఆయన ప్లాన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది ఫార్టీ కిలోమీటర్ స్పీడ్ లో రెండు విధంగా ఆయన దూసుకువెళ్తున్న పరిస్థితి సో ఆయన వ్యూహాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది వేచి వేచి చూడాల్సిందే అయితే ఆయన చేస్తున్న సర్వేస్ ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఎటువంటి వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఆయన చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాకులీగ్ సైదారెడ్డి ఇన్ఫ్యాక్ట్ సైదాబాబు నాతో పాటు ఆయన లైవ్ లో జాయిన్ అవుతున్నారు సైతాబాబు ప్రెసెంట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన వ్యూహాలు చూస్తున్నాం ఆయన వ్యూహాలకు పదులు పెడుతున్న పరిస్థితి ఒక్కసారి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మరొక కొత్త సర్వేతో ఆయన వస్తున్నట్టుగా తెలుస్తుంది ఏంటి ఈ సర్వే ఇప్పటికే ఏ పార్టీలోకి ఆయనకి సంబంధించి కన్ఫర్మేషన్ రావట్లేదు ఈ సర్వే తర్వాత ఆయన పార్టీలోకి వెళ్లే ఏదైనా పార్టీలోకి వెళ్ళే ఆలోచన కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందా సచిన్ ఇప్పటి వరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుపోవడానికి వెనక ప్రధానంగా ఈ సర్వేనే ఉంది ఇప్పటికీ మూడు రకాల సర్వేలు చేయించారు ఆయన ఒకటి ఒకటి ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఒక సర్వే చేయించారు నియోజకవర్గాల వారీగా ప్రధానంగా రైతాంగాన్ని బేస్ చేసుకొని రైతాంగంతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు నియోజకవర్గంలో ఏమున్నాయి అనేటువంటి అంశంతో ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఉమ్మడి సర్వే ఒకటి చేయించారు రెండోది కేవలం ఖమ్మంకి మాత్రం పరిమితం కాకుండా నల్గొండ రంగారెడ్డి అదేవిధంగా వరంగల్ మహబూబ్ నగర్ ఈ ఐదు జిల్లాలకు సంబంధించినటువంటి ఒక ఉమ్మడి సర్వేని కూడా చేయించడం జరిగింది హైదరాబాద్లోని ప్రధానంగా జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్కి దగ్గరలో ఉన్నటువంటి ఆయన కార్యాలయం ఏదైతే ఉందో దాంట్లో ఐపాక్ సంబంధించినటువంటి టీమ్స్ కొంత టీం వర్క్ చేస్తున్నాయి ఒక మూడు టీంల కింద విడిపోయి వాళ్ళు ఇప్పటికి మూడు రకాల సర్వే రిపోర్ట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సబ్మిట్ చేశారు అంటే ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి రావాలనో బీజేపీకి రావాలనో ఆహ్వానాలు ఉన్నప్పటికీ పొంగులేటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత అంటే ప్రధానంగా ఏ ఏ నియోజకవర్గాల్లో ప్రధానంగా ఎక్కువ వ్యతిరేకత ఉంది అక్కడ పార్టీ అభ్యర్థిని చూసి ఓట్లు వేస్తారా లేకపోతే పార్టీ గుర్తుని చూసి ఓట్లు వేస్తారా అంటే ఈసారి ఎన్నికల్లో అభ్యర్థి ఫేస్ అనేది కీలకం కాబోతూ ఉంది పార్టీ గుర్తుల కంటే అనేది ఒక అంచనా ఉంది ఆయనకి సో ఖమ్మం జిల్లాకు సంబంధించి సర్వే చేయించినప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా లైక్ ఒక ఆరు స్థానాల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వ్యతిరేకత కావచ్చు లేదంటే ఇటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి గట్టి అభ్యర్థి కనుక ఉంటే ఆరు స్థానాలు గెలవచ్చు అనేటువంటి ఒక నమ్మకం ఏర్పడింది దాని తర్వాత ఖమ్మం పార్లమెంటుతో పాటు మహిబాద్ పార్లమెంటుకి సంబంధించినటువంటి ఒక సర్వే రెండు పార్లమెంటు స్థానాలపైన సపరేట్గా ఒక సర్వే చేయించారు ప్రధానంగా మహిబాద్ పార్లమెంటుకి సంబంధించి ఎస్టీ సామాజిక వర్గం కీలకంగా ఉంటుంది అక్కడ రూరల్లో ఎటువంటి ఓట్ బ్యాంక్ ఉంది అక్కడ అభ్యర్థుల ఫేస్ అనేది అంటే బీఆర్ఎస్కి సంబంధించి పార్టీ గుర్తు బలంగా ఉంటుందా లేకపోతే జెండాలతో సంబంధం లేకుండా అభ్యర్థి క్యాండిడేట్ని నిలబెడితే వ్యతిరేక ఓట్లు చీలిపోవడానికి ఆస్కారం ఉందనేది ఒక అంశం ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించి ఖమ్మంకి ఆనుకుని ఉన్నటువంటి కోదాడ అదేవిధంగా నకిరికల్ అదేవిధంగా దేవరకొండ ఎస్టీ కాన్స్టిట్యున్సీ ఇక్కడకు ఒక నాలుగు నియోజకవర్గాలని శాంపిల్ తీసుకున్నారు నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి భిన్నమైన పరిస్థితులు అంటే ఉదాహరణకి మీకు నకరికల్ చెప్తాను నకరికల్లో స్థానిక ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ఇష్యూ నడుస్తూ ఉంది దీంతో వీళ్ళిద్దరి మధ్య కనుక టికెట్లు పంచాయతీ తెరపైకి వస్తుంది వచ్చినప్పుడు ఒకళ్ళు వేరే పార్టీ నిర్ణయం తీసుకున్నా అక్కడ ఓట్ బ్యాంక్ చీల్డానికి ఆస్కారం ఉంది అంటే ఇద్దరు అభ్యర్థులు కొట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మూడు అభ్యర్థికి లబ్ధి లబ్ధి చేకూరే అవకాశం ఉంది కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ ఇటువైపు చేరే అవకాశం ఉంది అట్ ది సేమ్ టైం రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇబ్రహీంపట్నం నగర్ అదేవిధంగా తాండూరు ఒక నాలుగు నియోజకవర్గాలను శాంపిల్ తీసుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు బలాబలాలు స్థానికంగా ప్రజెంట్ ఉన్నటువంటి అభ్యర్థుల పరిస్థితులు ఏంటి కొంత కాంగ్రెస్ పార్టీ ఎక్స్ అనే ఒక క్యాండిడేట్ నిలబెడితే ఇక్కడ టికెట్ కోసం ఫైట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇబ్రహీంపట్నంలో ఓట్ బ్యాంక్ చీల్తే ఇటువైపు పోయే అవకాశం ఉంది ఇట్లా ఒక భిన్నమైనటువంటి క్వశ్చనీరుతో ఈసారి పార్టీకి గుర్తులు కాకుండా అభ్యర్థులు కనుక నిలబడితే బలమైనటువంటి అభ్యర్థులు ఎన్ని స్థానాలను గెలుచుకోవడానికి ఆస్కారం ఉంది అనేటువంటి ఒక ఆలోచనతో ఒక సర్వే చేయించారు మహబూబ్ నగర్ ఏదైతే మహబూబ్ నగర్కి సంబంధించి కొల్లాపూరు వనపర్తి అదేవిధంగా నాగర్ కర్నూలు ఈ నియోజకవర్గాలతో పాటు ఒక అంటే ఒక డిస్టిక్లో నాలుగు నుంచి ఐదు నియోజకవర్గాలు వాటిలో ప్రధానంగా ఆయన టార్గెట్ చేసుకున్నది ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు ఇప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే భద్రాచలం పినపాక వైరా హిల్లందు ఈ స్థానాలన్నీ కూడా గతంలో పొంగులేడి శ్రీనివాసరెడ్డితో పాటు గెలిచినటువంటి అభ్యర్థులంతా కూడా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అంటే ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎస్టీ సామాజిక వర్గాన్ని ఫోకస్ చేస్తూనే ఏదైతే ఖమ్మం కొత్తగూడెం ఈ రెండు నియోజకవర్గాలు అంటే కొత్తగూడెంలో ఈసారి ట్రయాంగిల్ ఫోర్టీ నెలకొడ ఉంది ఇప్పుడు ప్రజెంట్ వనమా వెంకటేశ్వరరావు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చారు అక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడిగా ఉన్నటువంటి జలగం వెంకట్రావు టికెట్ ఆశిస్తున్నారు కానీ వనమా వెంకటేశ్వరరావు మాత్రం టికెట్ నాదే అని చెప్తున్నాను అంటే ఒక నియోజకవర్గానికి సంబంధించి ఒకే పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు అభ్యర్థులు టికెట్ కోసం పోటీ పడినప్పుడు అక్కడ ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది దాన్ని వ్యతిరేక ఓట్ బ్యాంక్తో పాటు నాయకులు పోటాపోటీగా ఓడించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ ఓట్ల చీలికి వెళ్తుంది దాన్ని ఏ విధంగా క్యాష్ చేసుకోవాలి ఖమ్మం సంబంధించి ఎవరైతే పువ్వాడాజే అదేవిధంగా ఇటు కాంగ్రెస్ బీజేపీ ఈ మూడు పార్టీలు ఉన్నప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కనుక ఫైట్ జరిగితే అక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ సామాజిక వర్గం పరంగా అంటే నలభై వాళ్ళ ఓట్ బ్యాంక్ వరకు ఖమ్మ సామాజిక వర్గం ఖమ్మంలో ఉంది ముస్లిం సామాజిక వర్గం అత్యధికంగా ముప్పై ఐదు వేల సామాజిక వర్గం ఉంది ఎలా అంటే సామాజిక వర్గాల వారీగా అంకెలు తీసుకొని ఇక్కడ ఒకే పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు అభ్యర్థులు అంటే టికెట్ రాక తలపడినప్పుడు ఆ ఓట్లు ఎట్లా చేయలే అవకాశం ఉంది దాన్ని బలమైనటువంటి అభ్యర్థిని కనుక అక్కడ నిలబెడితే అంటే పొగిలేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం నిలబడాలనుకుంటున్నారు అక్కడ కనుక జలగం వెంకట్రావు కనుక అక్కడ నిలబడే పరిస్థితి వస్తే వాళ్ళిద్దరమైన అవగాహన ఒప్పందంతో ఈయన ఖమ్మంకు మారడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే ముందు అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికలు వస్తాయని వస్తాయని భావిస్తున్నారు కాబట్టి అక్కడ ఒక అవగాహన ఒప్పందం ఉంది ఆ విధంగా పంచుకుంటూ పోతే టార్గెట్ ట్వంటీ ఫైవ్ సీట్స్ని మనం చేజెక్కించుకోవడానికి అవకాశం ఉంది హుజురాబాద్ పరిస్థితి ఏంటి మొన్న జరిగినటువంటి ఉప ఎన్నిక మునుగోడు పరిస్థితి ఏంటి అదేవిధంగా నాగార్జున సాగర్ పరిస్థితి ఏంటి వీటిలో గతంలో వచ్చినటువంటి బై ఎలక్షన్స్ ఫలితాల కంటే సాధారణ ఎన్నికల్లో భిన్నమైన ఫలితాలు ఏమన్నా వచ్చే అవకాశం ఉందా దీనిపైన కూడా ఒక సర్వే చేయించారు ఇట్లా మూడు సర్వే రిపోర్ట్లను సిద్ధం చేసుకున్న తర్వాత ఈ నెల తొమ్మిది వరకు పొంగిలేటికి సంబంధించినటువంటి సామాజిక ఎవరైతే వాళ్ళ అనుచరులు ఆయన నమ్ముకొని ఉన్నారో వాళ్ళని తొమ్మిదో తేదీ వరకు ఒక స్పష్టత వస్తుంది వీరంతా కూడా హోల్డ్ అని నేను ఒక మూడు రకాల సర్వేలు చేయించున్నాను దాంట్లో మెజారిటీ కనుక మనం గెలగలుగుతూ ఉంటే పార్టీని ఏర్పాటు చేసుకుని ముందుకెళ్ళడం లేదు మనకి అక్కడ పరిస్థితులు అన్ని భిన్నంగా ఉన్నాయి అభ్యర్థులతో సంబంధం లేదు పార్టీ గుర్తువైపు వెళ్ళే అవకాశం కనుక ఉంటే అప్పుడు ప్రధాన జాతీయ పార్టీల్లో ఇటువైపు అనే నిర్ణయాన్ని అయితే మాట్లాడుతున్నాడు సచిన్ ఇక్కడ దీనికి సంబంధించి ఎందుకంటే ఇప్పటివరకు మనం చూస్తాం దాదాపు ఖమ్మానికి పరిమితం అవుతారు లేకపోతే ఖమ్మానికి సంబంధించి దాదాపు ఎక్కువ టాక్ అయితే వినిపించింది కానీ ఎందుకు ఉన్నట్టుండి మిగిలిన జిల్లాల మీద ఫోకస్ పెంచారు ఏంటి ఇక్కడ ఆయనకి అంటే ఈ విషయానికి మళ్ళడానికి ఆయనకు సానుకూలంగా అనిపించిన ఏంటి అంటే ఇప్పుడు మాట్లాడుకుంటే అంటే ఈ జూన్ నెల వచ్చింది కాబట్టి ఇప్పుడు ఫోకస్ చేసింది కాదు ఇది జనవరి ఒకటో తేదీన జనవరి ఫస్ట్ తారీఖున ఇదే విషయాన్ని మొన్న ఏదైతే దయానంద్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో సత్తుపల్లి క్యాండిడేట్ క్యాండిడేటు అతనితో పాటు పొంగులేటి వర్గానికి అదే రోజు చాలా స్పష్టంగా చెప్పారు ఏదైతే నా పైన ఈడీ రైడ్స్ జరగడానికి అవకాశం ఉంది బీఆర్ఎస్లో మనం కంటిన్యూ అయితే మన వర్గానికి టికెట్లు వచ్చే ఆస్కారం అయితే లేదు దాదాపుగా కాబట్టి ఒక నిర్ణయం తీసుకోవాలి అన్నప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి అనుచరులంతా ఒక మాట చెప్పారు మీరు ఒకవేళ నిర్ణయం తీసుకునేటట్లయితే బీజేపీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంకు బీజేపీకి ఉన్నటువంటి బలం వీటన్నిటిని బేరీజ్ వేసుకొని కాంగ్రెస్కి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి వీటన్నిటిని బేరీజ్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకోవాలని వాళ్ళంతా కూడా ఒక ప్రతిపాదన చేశారు కానీ శ్రీనివాసరెడ్డి మాత్రం అదిగాది అది మనకు కావాల్సింది ఒక సర్వే రిపోర్ట్స్ అంటే మూడు యాంగిల్స్లో ఒక సర్వే రిపోర్టు స్థానికంగా ఉండేటువంటి పరిస్థితులు ఖమ్మం జిల్లాకు ఉండేటువంటి పరిస్థితులు అక్కడ ప్రత్యేకతలు విభిన్నమైనవి నల్గొండకి మహబూబ్ నగర్కి వచ్చినప్పుడు ఆ పరిస్థితులు వాతావరణం మారుతూ ఉంటుంది కాబట్టి స్థానికంగా ఉండేటువంటి ఈసారి ఓ ఎలక్షన్ క్యాంపెయినింగ్ అనేది ఎలక్షన్ ఓట్ బ్యాంక్ అనేది స్థానికంగా ఏ విధంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ గుర్తునో లేదంటే బీజేపీ గుర్తునో చేసి బీఆర్ఎస్ గుర్తును చూసి జనాలు ఓట్లు వేసే పరిస్థితి ఉంటుందా లేదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించో కాంగ్రెస్ సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి అభ్యర్థి కనుక నచ్చకపోతే ఒకవేళ మారాలి అని అనుకున్నప్పుడు పార్టీ గుర్తు కాదని వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్తో ఏమన్నా అభ్యర్థులకు ఓట్లు పడే అవకాశం ఉందా అసలు ఈ ఈ సర్వే అనేది దాదాపు అంటే జనవరి ఒకటో తేదీన ఆయన క్లారిటీగా ఉన్నాడు ఇప్పటికీ ఆరు నెలలు ఉంది కాదంటే ఆయన పది నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకోవడం ఆ నియోజకవర్గాల సమ్మేళనాల్లో ఆయన ఈ విషయాన్ని బయటికి చేయడం తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆయన బహిష్కరించడం ఇవన్నీ మనం చూసాం అవన్నీ కూడా ఇప్పుడు ఫైనల్గా ఈ రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ అంశం వెలుగులోకి వచ్చింది కాబట్టి ఒక ఇరవై ఐదు స్థానాలు ఫోకస్డ్గా బలంగా అయితే ఇవి ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఓడిపోతాయి అని భావిస్తున్నటువంటి స్థానాలు ఏవైతే అంటే పొంగులేడు భావిస్తున్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని అవుట్ చేశారు అక్కడిప్పుడు అభ్యర్థులని చేకూరుస్తూ ఉన్నారన్నమాట ఇక్కడ ఏ క్యాండిడేట్ అయితే కరెక్ట్గా ఫిట్ అవుతారు ఈ ఓట్ని ఎవరికైతే మళ్లించగలుగుతాం అనేటువంటి సర్వే ప్రకారం ఇప్పుడు నివేదికని రూపొందించారు కాబట్టి ఈ నెల తొమ్మిదో తారీఖుతో ఈ ఇరవై ఐదు అంశాలకు సంబంధించిన ఇరవై ఐదు స్థానాలకు సంబంధించిన అంశంలో క్లారిటీ వస్తుంది దాన్ని బట్టి ఆయన రెండు జాతీయ పార్టీల వైపు వెళ్ళాలా లేదంటే ఇండిపెండెంట్ గా ఏదైనా పార్టీని స్థాయిచ్చి ముందుకు వెళ్ళాలనేటువంటి అంశం పైన అయితే స్పష్టత ఇస్తారు సచిన్ రైట్ సైదాబాబు అయితే దీనికి సంబంధించి ఒకవేళ ఆయన అనుకున్న ప్రకారం ఆయన ప్లాన్ ప్రకారం ఒకవేళ ఇరవై ఐదు స్థానాలు కనుక సంపాదిస్తే ఆయన కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి ఎటువంటి పరిస్థితులు ఆయన కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఉంటాయి సైదాబాబు అంటే ఈయన కొంతమందితో మాట్లాడే ఉదాహరణకు ఇటలంద్రతో మాట్లాడుతున్నాడు విశ్వ కొండ విశ్వేశ్వరితో మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అంటే ప్రధానంగా కేసీఆర్ని వ్యతిరేకించే శక్తులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు ఒక భయం ఉంది ఎలక్షన్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా డబ్బులు అనేది ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది స్టేట్ సంబంధించిన పోలీస్ యంత్రాంగం అంతా కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి కన్సర్న్లో ఉండొచ్చు అంటే ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అయినా అప్పుడు ఆఫీసులు ట్రాన్స్ఫర్లు చేసినప్పటికీ కూడా సో అప్పుడు మనీ ప్రభావం ఎంతైనా సరే ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే అప్పుడు జనాల్లోకి రో వెళ్ళే పరిస్థితి ఉండదు ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా అధికార పార్టీ ఇప్పుడున్నటువంటి దానికంటే ఎక్కువ కొంత డబ్బుని ఖర్చు పెట్టడానికో లేదంటే అక్కడ అభ్యర్థిని గెలిపించుకోవడానికి అనేక రకాల ప్రయోగాలు ఏదైనా ఫైన అంతిమంగా గెలుపు కోసం ఏదైనా చేస్తుంది కాబట్టి మనం తట్టుకోగలుగుతామా కాబట్టి మన వెనక ఒక జెండా ఉంటే బాగుంటుంది అనేది కొంతమంది అభిప్రాయం దాన్ని ఈయన ఏకీభవించట్లేదు ఈసారి అట్లా ఉండకపోవచ్చు అని చెప్తున్నాడు కాబట్టి ఇంత డిస్కషన్ అంతా జరుగుతూ ఉంది బీసీ అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చి ముందుకు వెళ్తే సక్సెస్ అవుతామనేది ఆయన ఒక ఆలోచన సచిన్ రైట్ సాయితాబాబు థ్యాంక్స్ ఫర్ అప్డేట్ ఒకసారి ఖమ్మం వెళ్తాను ఎందుకంటే ఆ ఖమ్మం గడ్డకు సంబంధించి అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఉదయ్ దగ్గరికి వెళ్తాను ఉదయ్ ప్రజెంట్ కమల్లో ఎటువంటి టాక్ నడుస్తుంది ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి కమల్లో ఒక దీనికి సంబంధించి ఊహాగానాలు కానీ లేకపోతే దానికి సంబంధించి ప్రచారం కానీ జరుగుతున్న పరిస్థితి అయితే పొంగులేడికి సంబంధించి సర్వే జరుగుతున్న నేపథ్యంలో గ్రౌండ్ లో ఎటువంటి వాయిస్ వినిపిస్తోంది ఆ క్షేత్ర స్థాయిలో ఏమనుకుంటున్నారు ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక శక్తులను కూడా గడుతూ రాష్ట్ర రాజకీయాల్లో అలజడి సృష్టిస్తున్నటువంటి ఖమ్మం మాజీ ఎంపీ బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి వ్యూహాత్మక అడుగులతో తన ప్రయాణం అయితే కొనసాగిస్తున్న ప్రస్తుతం ఆ కాలయాపన కావచ్చు జనవరి ఒకటి నుంచి నిన్నటి వరకు సాగిస్తున్న కాలయాపనకు మరో వారం రోజుల్లోనే ఆయన ఒక తుది నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పటికే మనకు సమాచారం అవుతుంది ఎస్పెషల్లీ ఇప్పటి వరకు జరిగిన కాలయాపన కూడా పూర్తిగా వ్యూహాత్మక అడుగుల కోసమే ఆలోచనలతో ఆయన పదులు పెట్టిన ప్రధానంగా మూడు సీక్రెట్ సర్వీస్ అయితే సర్వేలు అయితే ప్రస్తుతం పొంగులే శ్రీనివాసరెడ్డి చేస్తున్నారు ప్రధానంగా అసలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా తన జాబితాలో ఎవరెవరు ఉండాలి వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉండాలి ఎందుకంటే గతంలోనే ఆయన వైసీపీ నుంచి పోటీ చేసినప్పుడు ఆయన గెలిపించుకున్న ఎమ్మెల్యేలు కూడా ఆయన వీడిన సందర్భంలో ఈసారి ఒకవైపు బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు బిఆర్ఎస్ ని ఎట్టి పరిస్థితుల్లో అని చెప్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన పది స్థానాల్లో కూడా ఏ ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా గెలవనీయమని అసెంబ్లీ గేట్ తాకనని శపథం చేసిన నేపథ్యంలో కొంత వ్యూహాత్మక అడుగులకైతే అటు ఆలోచనలకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పదును పెడుతున్నారు ప్రధానంగా అటు నల్గొండ కావచ్చు మహబూబ్ నగర్ వరంగల్ కరీంనగర్ ఖమ్మం జిల్లాకు సంబంధించి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఎస్పెషల్లీ ఇక్కడ ఏ ఏ చోట్ల అభ్యర్థులు నిలబెట్టాలి ఆయా అభ్యర్థులు తనకు నమ్మక ద్రోహం చేస్తారా లేదా ప్రధానంగా ఈ అంశాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీసుకుంటున్నారు గతంలో జరిగిన పొరపాట్లను మళ్ళీ పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో ఫస్ట్ మొదటగా ఎమ్మెల్యేల లిస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నారు ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను తన శిబిరానికి సంబంధించిన అభ్యర్థులను ఇప్పటికే శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా వేగవంతంగా ఆయన విస్తృత పర్యటన చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మినహాయించి ఇతర జిల్లాల్లో ఇతర ఉమ్మడి జిల్లాల్లో ఎలా ఏ ప్లాన్ తో వెళ్ళాలని ఆలోచనతో చేస్తున్నారు ప్రధానంగా దీనికి సంబంధించి మూడు సర్వేలు ఆయన ఇప్పటికే పూర్తి చేశారు అయితే ఇప్పటికే ఒక ఏకోన్మక వ్యూహం అనే ఒక అంశం ఇప్పుడు పరిగణలోకి వస్తుంది ప్రధానంగా పొంగులేటి రెడ్డి ఇప్పటికే ఇరు జాతీయ రాజకీయ పార్టీలతోటి ఇప్పటికే ఆ సమాలోచనలు జరిపారు వాళ్ళని సంప్రదింపులు జరిపారు వారు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సంప్రదించే ప్రయత్నం చేశారు ప్రధానంగా ఏకోన్ముఖ వ్యూహం అనే ఒక పదం ఇక్కడ స్పష్టంగా తెర మీదకి వస్తుంది టార్గెట్ ట్వంటీ ఫైవ్ అనే రెండో అంశం ఇక్కడ ఆ పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే ఒకవైపు పొంగులేటి రెడ్డి రెండు జాతీయ రాజకీయ పార్టీలకు సంబంధించి యాక్షన్ ప్లాన్ కు ఇప్పటికే పొంగులే శ్రీనివాసరెడ్డి చేరింది కానీ ఆ యాక్షన్ ప్లాన్ పొంగులే రెడ్డిని ఆ పూర్తి స్థాయిలో నిజంగా సాటిస్ఫై చేసిందా లేదా అనే ప్రశ్నకి ఇంకా ఇప్పటివరకు కూడా సమాధానం దొరకనపడుతుంది ఇప్పటికే బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటలందరూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఇప్పటికే మూడు సార్లు సమావేశం జరిపినా గానీ రీకౌన్సిల్ తనిఖేస్తున్నట్టు ఈటలందరూ కూడా పేర్కొన్న పరిస్థితులు చూసాం మరోవైపు కాంగ్రెస్ సంబంధించి రాహుల్ గాంధీ కోథిన్ కూడా పొంగులు శ్రీని శ్రీనివాసరెడ్డితో సంప్రదింపులు జరిపినప్పటికీ ఒక యాక్షన్ ప్లాన్ విషయంలోనే కొంత పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంశయం వ్యక్తం చేస్తా ఉన్నారు ఇరు జాతీయ రాజకీయ పార్టీలకు సంబంధించి అయితే ఏ యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తారన్న ప్రశ్నే అటు ఇరు రాజకీయ పార్టీల నేతలను అయితే పొంగలేటి శ్రీనివాసరెడ్డి సో ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయం ఏంటి ఒకవేళ ఇరు జాతీయ రాజకీయ పార్టీలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ తనని సాటిస్ఫై చేయకుంటే ఖచ్చితంగా ఒక ఏకోన్ముఖ వ్యూహంతో అంటే టార్గెట్ ట్వంటీ ఫైవ్ అనే ఒక అంటే దాదాపు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలను పొగిల్సిన వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఖమ్మం నల్గొండ ఆ వరంగల్ కరీంనగర్ మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఇరవై ఐదు స్థానాలను ఇప్పటికే పొంగులే శ్రీనివాసరెడ్డి ఒక ప్రత్యేక సర్వే టీమ్ తో సర్వే చేయించుకున్నారు దానికి సంబంధించిన రిజల్ట్స్ నివేదిక కూడా ఇప్పటికే పొంగులే శ్రీనివాసరెడ్డికి అయితే చేయను సో ఈ నేపథ్యంలో ఎస్పెషల్లీ ఇరవై ఐదు స్థానాలను అయితే ఖచ్చితంగా గెలుపు దిశగా పొంగులే శ్రీనివాసరెడ్డి టార్గెట్ చేశారు అందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ప్రధానంగా ఈ ఇరవై ఐదు స్థానాలు కొంకులే శ్రీరాజిరెడ్డికి చేరినటువంటి నివేదికలో ఉన్న ఇరవై ఐదు స్థానాల్లో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఇరు నేతలను ఇరు అధిష్టానాలను కూడా సంప్రదించే ప్రయత్నం చేశారు ఖచ్చితంగా ఈ ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాల్లో తన శిబిరానికి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు బరిలో దిగుతారు అంటూ కూడా పొంగలేటి శ్రీనివార్సిటీ ఇప్పటికే ఇరు జాతీయ రాజకీయ పార్టీలు కూడా చెప్పినట్లు మనకి సమాచారం అవుతుంది ఒకవేళ ఈ శిబిరానికి సంబంధించిన ఎమ్మెల్యేలు దిగితే అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు బీజేపీ పార్టీ నుంచి ఎవరు కూడా బరిలో దిగకుండా ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాడు ఎట్టి పరిస్థితులలో రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ కూడా పొంగలేటి రెడ్డి గతంలోనే స్పష్టం చేశారు కాబట్టి అటు బీజేపీ అధిష్టానానికి సంబంధిస్తున్నాడు ఇటు కాంగ్రెస్ అధిష్టానికి సంబంధిస్తున్నారు ఒకవేళ తన ఫ్రంట్ కు కావచ్చు తన శిబిరానికి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులకి అటు బీజేపీ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే ఎక్కడెక్కడైతే బీజేపీ అధిష్టానం కావచ్చు అటు కాంగ్రెస్ కావచ్చు బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ గెలుపు కోసం కూడా ఈ ఫ్రంట్ కావచ్చు ఈ శిబిరం కావచ్చు ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా పొంగి శ్రీనివాసరెడ్డి ఒక హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు సపోజ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇల్లందు వంటి నియోజకవర్గం కావచ్చు ఇతర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే ఖచ్చితంగా అక్కడ తన శిబిరం ఎమ్మెల్యే అభ్యర్థిని కాకుండా ఎక్కడైతే బలమైన అభ్యర్థి ఉన్నారో ప్రతిపక్ష కూటమిగా అనుకోండి ఒక విధంగా చెప్పాలంటే ఒక కూటమి అభ్యర్థిని బలపరిచే ప్రయత్నం చేశారు కానీ తాను బలపరిచి తాను రంగంలోకి దింపే ఇరవై ఐదు అసెంబ్లీ స్థానంలో మాత్రం అటు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు బరిలో ఉండకూడదు అంటూ ఒక కండిషన్ కూడా కొంగ్రెస్ శ్రీనివాసరెడ్డి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ అధిష్టానం వద్ద ఉంచినట్టు సమాచారం ఉంటుంది ఈ అంశాన్ని ఇప్పటికే అటు రాహుల్ గాంధీ టీం కావచ్చు ఇటు బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ రాజేందర్ ఈటల రాజేందర్ కూడా బీజేపీ హైకమాండ్ కి అయితే చేరవేసినట్టుగా తెలుస్తుంది మొత్తంగా ఒక వ్యూహాత్మక అడుగులతో ఆలోచనలు అయితే పొంగులే శ్రీనివాసరెడ్డి ముందస్తు ప్రయాణం చేస్తున్నారు సరిగ్గా వారం రోజుల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు అది కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంగానే తన భవిష్యత్ కార్యాచరణని ప్రకటిస్తారని మనకు పక్కా సమాచారం అవుతుంది ఇప్పటికే పొంగులే శ్రీనివాస రెడ్డి ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎమ్మెల్యే జాబితాను ఆయన సిద్ధం చేసుకున్నారు ఎస్పెషల్లీ నల్గొండ మహబూబ్ నగర్ మొత్తం కూడా దాదాపు జూపల్లి కృష్ణారానికి సంబంధించి కొంత కొంతమంది నియోజకవర్గానికి సంబంధించి కొన్ని నియోజకవర్గం సంబంధించి నేతలు ఇప్పటికే ఆయన సిఫార్సు చేయాలి ఇప్పటికే నల్గొండ జిల్లాకు సంబంధించి చక్కిల అనిల్ కుమార్ కావచ్చు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి అంటే ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గం చాలా బలోపేతంగా ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా కావచ్చు ఇతరత్ర నియోజకవర్గాల్లో పొంగులేటి రెడ్డి తన ప్రధాన అంచులతో పాటు తన సన్నిహితులను ఇతరత్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులను కూడా రాజీనామా చేసి బరిలోకి దింపే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పటికే బీఆర్ఎస్ కి సంబంధించిన అసంతృప్త అసమ్మతి బహిష్కృత నేతలతో ఆయన ఇప్పటికే సమావేశాలు సమీక్షలు నిర్వహిస్తా ఉన్నారు వారిని కూడా బరిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు మాజీ మంత్రులు ఎవరైతే రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి మంత్రిగా కేబినెట్ లో ఉన్నటువంటి కొంతమంది నేతలతో కూడా ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రహస్య సమావేశాలు నిర్వహించారు వారిని కూడా కలుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పటికీ ఆ అంశాలను ఆ జాబితాను ఎవరెవరైతే అసమ్మతులు అసంతృప్త నేతలు ఉన్నారో ఆ లిస్ట్ ని మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటివరకు అయితే బయటికి పెట్టలేదు ఎస్పెషల్లీ ప్రత్యేకంగా ప్రస్తుతం మనకు అందుకున్న సమాచారం ప్రకారం టి శ్రీనివాసరెడ్డి తెరమెస్తా ఉన్నారు రేపు రాబోయే ఎన్నికల్లో అంటే కేసీఆర్ తన ప్రధాన లక్ష్యం కేసీఆర్ ని గదరించడమే తన ఎజెండా ఉంటూ చెప్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యామ్నాయ సీఎం అభ్యర్థిగా ఒక బీసీ నిన్నదాన్ని బీసీ కార్డు ను తెరమే తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతా ఉంది సచిన్ రైట్ రైట్ ఉదయ్ థ్యాంక్స్ ఫర్ సో మొత్తంగా వ్యవహారం చూస్తుంటే కనుక చాలా హాట్ హాట్ గా మారుతుందని చెప్పుకోవాలి పొంగురెడ్డి రెడ్డి తన స్ట్రాటజీలో మార్పులు చేస్తున్నారా అంటే కనుక అవుననే సమాధానం వినిపిస్తోంది ఇటు ప్రధాన పార్టీలతో ప్రధాన పార్టీలతోని వాటితో చర్చలు జరుపుతూనే ఒకవేళ ఇండిపెండెంట్ గా ముందుకు వెళితే అక్కడ ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ చూలకూడదు అనే ఉద్దేశంతో కూడా ఆయన అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది ఏదేమైనప్పటికీ జూన్ తొమ్మిదికి సంబంధించి ఆయన ఒక క్లియర్ కట్ మూవ్ అడుగు వేసే అవకాశం అయితే కనిపిస్తుంది సో దీనికి సంబంధించి ఒక్కసారి చూడాలి మరి ఎప్పటికీ ఆయన స్ట్రాటజీలో భాగంగా సర్వేలు చేస్తున్నారు ఒక పక్క ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు మరోపక్క దీనికి సంబంధించి ఆయన వ్యూహాలు ప్రతి వ్యూహాలు కూడా రచిస్తున్నారు సో మొత్తంగా ఈసారి ఎన్నికలకు సంబంధించి టార్గెట్ ట్వంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫార్టీగా గా పెట్టినట్టు తెలుస్తుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కాల్సిందంటూ కూడా ఆయన ప్లాన్ లో వెళ్తున్నాడు ఆయన వ్యూహం ఎంతవరకు సక్సెస్ అవుతుంది జూన్ తొమ్మిదిన నా ఆయన నిర్ణయం ఏ ఉండబోతుంది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది